జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడు మండల కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బందికి నగర కర్నూలు లోక్సభ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి మాస్కులు పంపిణీ చేశారు. శివసేన రెడ్డి ఈ విధంగా మాట్లాడారు. అలంపూరు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆదేశాల మేరకు ఈ మాస్కులు పంపిణీ చేయడానికి కారణం ఎవరు కూడా కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి ఈ విధంగా మాస్కులు పంపిణీ. మీరు కూడా ఊరికే బయటికి వెళ్లకుండా ఏమైనా అత్యవసరాలకు బయటికి వెళ్తే కంపల్సరీ మాస్కులు పెట్టుకుని వెళ్ళండి. మీరు వెళ్ళినప్పుడు దూరం దూరంగా ఉండండి. అలా ఉన్నట్లయితే ఈ కరోనా వైరస్ నుండి మనం తప్పించుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్కులు వేసుకుని ఈ కరోనా అనే మహమ్మారిని మన దేశం నుండి తరిమికొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోట్ల అశోక్ రెడ్డి, డాక్టర్ దివ్య, చంద్రన్న, అలంపూర్ తాలూకా కాంగ్రెస్ యూత్ యువనాయకుడు శ్యామ్ సుందరం, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవి మరియు హాస్పిటల్ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు శశిరెడ్డి, కాంత్రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, ఆంజనేయులు, పరమేష్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు డివి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ కాన్స్టిట్యున్సీలో మాస్కుల పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్నదాన ప్రోగ్రామ్, అంటే ఎక్కడైనా ఇబ్బంది బయటికి ఎవరిని రానియకుండా ఉండాలని మొట్టమొదటి మన ప్రయత్నం. అనివార్య కారణాల వల్ల గిట్ల బయటికి వచ్చిన వాళ్ళకు కూడా ఎక్కడన్నా ఆర్థికంగా ఇబ్బందిగా ఉండి వ్యవహారం, అంటే తిండి కూడా తినలేని పరిస్థితిలో ఉండే వాళ్ళకు కూడా, ఎందుకంటే బయట సామాన్లు దొరుకుతలేవు, సరుకులు దొరుకుతలేవు కాబట్టి అటువంటి వాళ్లకు భోజనం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దాంతోపాటు మాస్కులు ఒక 2 రోజుల్లో ఈ అల్లంపూర్ కాన్స్టిట్యున్సీకి దాదాపు ఒక 3,000 శానిటైజర్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ లేకపోతే హాస్పిటల్స్కి కానీ బయటికి వెళ్ళే వరకు కూడా, ఇందాకనే 2-3 గ్రామాలకు మేము కలిసి రావడం జరిగింది. ధర్మారం, అదేవిధంగా వేముల, అన్ని గ్రామాల్లో మాస్క్ కూడా పంచడం జరిగింది. అన్ని గ్రామాలకు కూడా మాస్కులు శానిటైజర్లు చేసి దాదాపు బయటికి వెళ్ళకండి, వెళ్ళినా కూడా దూరం దూరంగా ఉండండి, మాస్కు లేని బయటికి వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఈ మాస్కులు పంపిణీ తయారు చేయడం మొదలుపెట్టింది. నా పేరు శివసేన రెడ్డి, నాగర్ కర్నూలు లోక్సభ ప్రెసిడెంట్.